రేపు సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని వాళ్ళ రాత్రి 8:30 గంటలకు మూసివేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. సూర్యగ్రహణం సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని 18 గంటల పాటు మూసివేస్తున్నారు. గ్రహణం సంభవిస్తున్నటువంటి సమయానికి ఎంత సమయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు? గ్రహణం వీడిన అనంతరం శ్రీవారి ఆలయంలో ఏ విధమైనటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ పండితులు వేణుగోపాల దీక్షితుల వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, సూర్యగ్రహణం సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలయాన్ని ఎంత సమయం ముందుగా మూసివేస్తారు? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం నుంచి యథావిధిగా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారి ఆలయంలో నిత్య కైంకర్యాలన్నీ జరుగుతాయి. రాత్రి 8:30 గంటలకి ఏకాంత సేవతో శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. రేపు ఆదివారం నాడు సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 10:18 ప్రారంభ సమయము, 11:55 మధ్యకాలము, 1:35 ఈ యొక్క గ్రహణం వీడిపోతుంది అంత్యకాలంగా నిర్ణయించి పంచాంగాల్లో తెలియపరిచి ఉంది. ఆ ప్రకారం దానికి ముందుగా దాదాపు 8-9 గంటల పాటు ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. గతంలో అయితే 12 గంటలకు ఏకాంత సేవ చేసేవాళ్ళం. ఇప్పుడు 8 గంటలకు ఏకాంత సేవ ముందు రోజు పూర్తి చేసుకొని ఆలయాన్ని మూసివేసి గ్రహణం పూర్తయిన తర్వాత 2:30 మధ్యాహ్నము సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. 2:30 నుంచి సుప్రభాత సేవ, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణము, సహస్రనామార్చన, పాతకాల నైవేద్యం మొదలగు కైంకర్యాలన్నీ దాదాపు 4 గంటల 5 గంటల వరకు పూర్తయిన తర్వాత తిరిగి 5:30 నుంచి సాయంకాలం కైంకర్యాలు ప్రారంభమయ్యి రాత్రి ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం లేదు. స్వామివారి కైంకర్యాలన్నీ ఏకాంతంగానే నిర్వహించబడతాయి. గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఎందుకు మూసివేయాల్సి వస్తుంది? గ్రహణాల సందర్భంగా సాధారణంగా అర్చకులు నిత్యానుష్ఠానాలు, వారి యొక్క జపాలు మొదలగు కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని మూసివేయడం, వారి కార్యక్రమాలు నిత్య విధులు లేనటువంటి పితృతర్పణాలు, ఇతర పూజా కార్యక్రమాలు వారిదంతా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని శాస్త్రాల్లో చెప్తున్నారు. కాబట్టి మన తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఆలయాన్ని గ్రహణం సమయాల్లో మూసివేయడం జరుగుతుంది. అది శ్రీవారి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా కూడా రాత్రి 8:30 నుంచి కూడా మూసివేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం 2:30 సమయంలో స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. అటు తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహిస్తారు. భక్తులను దర్శనానికి ఎవరిని కూడా అనుమతించరు. 21వ తేదీన భక్తుల దర్శనం లేకుండానే శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు జరగబోతున్నాయి. ఇది గ్రహణం సందర్భంగా తిరుమలలో జరగబోతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ.